తిరుపతి జిల్లా డక్కిలి మండలం నాగోలు పంచాయతీ పరిధిలోని చపాలపల్లిలో ఎన్నికల ప్రచారం చేపట్టారు వెంకటగిరి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు బండారు నరసింహులు, బొమ్మ వెంకటేశ్వర్లు, దోర్నాథుల రత్నయ్య, ఎక్స్ ఎంబీపీ విజయ్ కుమార్, కలపాటి సుందరయ్య, కలపాటి పెంచలయ్య, మోరా సుబ్బారావు, కయ్యూరు ప్రసాద్, కొట్టు రవిచంద్ర, యువ నాయకులు బండారు దుర్గాప్రసాద్, బండారు వరప్రసాద్, ఆసాది చిన్నపోలేరు, కయ్యూరు జాషువా, కలపాటి చంద్ర ఆధ్వర్యంలో కురుగొండ్ల రామకృష్ణకు అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కురుగొండ్ల మాట్లాడుతూ, గతంలో టీడీపీ చేసిన అభివృద్ధి తప్ప ఈ 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వంలో ఒక్క చిన్న అభివృద్ధి పనులు జరగలేదన్నారు. కావున రాబో ఎన్నికల్లో టీడీపీకి చపాలపల్లి నుండి భారీ మెజారిటీ అందించాలని కోరారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ, ఈసారి మా పంచాయతీలో భారీ మెజారిటీ కురుగొండ్లకు ఇస్తామని తెలిపారు. అంతేకాదు, ఇంటింటికి తిరిగి టీడీపీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీల గురించి వివరిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. నాయకుల ఆధ్వర్యంలో భారీగా ప్రజలు, నాయకులు, కార్యకర్తలు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దీంతో టీడీపీ బలం మరింత పెరగనుంది. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ ఏలేశ్వరం రామచంద్రయ్య, పోలంరెడ్డి కోటేశ్వర్ రెడ్డి సీనియర్ నాయకులు ప్రచారంలో భారీగా పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. 14 నుంచి 19 వరకు మనం వాటర్ ట్యాంకులు కాని, వీధి లైట్లు, ఎల్ఈడి బల్బులు కాని, రోడ్లు కాని, చెరువులు కాని, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా పనులు చేస్తున్నాం. ఇదే గ్రామానికి పంచాయతీరాజ్ పనిచేసాం, ఇరిగేషన్ చెరువులు పనిచేసాం, అదేవిధంగా లిటర్ల టాయిలెట్ కట్టించాం, సాగునీటి కూడా ఆ శాఖ ద్వారా అభివృద్ది పనులు చాలా చేశాం. అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ లో కూడా ఇక్కడ 1 కోటి రూపాయలు పనిచేశారు. ఇవన్నీ కూడా ఒక తెలుగుదేశం ప్రభుత్వమే సాధ్యం. ఈ 5 సంవత్సరాలు ఎలాంటి అభివృద్ది కార్యక్రమాలు లేవు. మీరు కూడా ఆలోచించాలా, ఏ ప్రభుత్వంలో పనులు జరుగుతున్నాయి, ఎవరు పూర్తి చేయాలనేది కూడా మీరు గుర్తించాలా. పనులు చేసేది మేము, ఓట్లు వేసేది గోదానికి మీరు. మీ అంతరాత్మే మీరు పరీక్షించుకోండి, మేము చెప్పలే. కాబట్టి ఇకనైనా అలాంటి తప్పు పనులు చేయకుండా ప్రభుత్వం ఏ పార్టీ అయితే పనిచేస్తుందో ఆ పార్టీకి ఓట్లేని ఇంకా అభివృద్ది కార్యక్రమం పనిచేస్తే చూపిస్తాం. కానీ ముఖ్యమంత్రుల కన్నా, మంత్రుల కన్నా అభివృద్ది అంటే ఏందో 5 సంవత్సరాల్లో చూపించినటువంటి శాసనసభ్యులు, ఏకైక శాసనసభ్యులు ఎవరన్నా అయితే కురుగొండ రామకృష్ణ గారు అని చెప్పి ప్రజలందరూ కూడా నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఈరోజు 5 సంవత్సరాలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి 2019లో ఓట్లేసాం. ఏమ్మా ఏ గ్రామంలో అభివృద్ది జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నాం. ఏ ఊళ్ళైనా ఒక కారణం ఇచ్చారా అని అడుగుతున్నాం. ఈరోజు ఈ కాలనీలు కట్టారంటే ఆ రోజు విజయ్ కుమార్ ఎంపీపీ తన శాసనసభ్యులుగా ఏ గ్రామాలకు ఏం కావాలన్నా కూడా ఇచ్చినటువంటి శాసనసభ్యులు అని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాం. మీరందరూ కూడా తెలుసు, 2009 నుంచి 2019 వరకు ఈ తెలుగు గంగ కాలవ శావమిట్ అంటారు కదా, ఏమన్నా తెలుసు కదా, ఎవరన్నా ఈ కాలవకు నిషేధించేటువంటి శాసనసభ్యులు ఎవరన్నా ఉండాలని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాం. అది మీరు చెప్పాలి. అది పది సంవత్సరాలు ఏకతాటిగా ఈ చెరువులన్నీ నీరు నింపినటువంటి వ్యక్తి ఎవరయ్యామంటే రైతులందరూ కూడా మనకు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఆనాటి ఎన్టీ రామారావు తర్వాత ఈ సమయకాలకు నీడిచ్చినటువంటి ఏకైక వ్యక్తి కురుగొండ రామకృష్ణ గారు అని చెప్పి ఈరోజు మీరు సభాముఖం చేస్తాం. ఈ ఒక గ్రామానికే కాదు, పొలిగోటు నుంచి మోపూరు వరకు కూడా మన మాటమడు గ్రామాలన్నీ గ్రామం వరకు కూడా అన్ని గ్రామాలకు చెరువులు నీళ్ళు ఇచ్చినటువంటి వ్యక్తి కురుగొండ రామకృష్ణ గారు.
ఈరోజు 2024లో నీళ్లు ఇచ్చారయ్యా మీకు. ఆ కాలం రోడ్డు పట్టే నేను ఈరోజు మన ఊరు పోతున్నాను మొత్తం వీడి నేను ఇచ్చే పరిస్థితి లేదు. అదే ఆయన శాసనసభ్యుడైతే ఇంటి ముందు కూర్చొని జెడ్ స్టోరేజ్ అయినా పంపులు పెట్టి నీళ్లు ఇచ్చినటువంటి శాసనసభ్యులకి మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాను. అందుకే మళ్ళీ అలాంటి శాసనసభ్యులు ఈ నియోజక వర్గానికి అవసరం, ముందుండే పోరాటటువంటి శాసనసభ్యులు అవసరం. అందుకనే రేపు 24లో జరిగే 14లో జరిగేటువంటి ఎన్నికల్లో ఈ తాపల వల్ల అందిన వాటి వ్యక్తీకారు నుంచి ఈ పంచాయతీ నుంచి మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి సార్, ఈరోజు చెప్పాను నేను సార్ గతంతో పోల్చుకోవద్దు, ఇప్పుడు మంచి మెజార్టీ ఇస్తారు సార్ ఈ గ్రామంలో అని చెప్పి ఈరోజు అందరికి చెప్పాను. ఆ మాటను నిలబెట్టండి. ఖచ్చితంగా రేపు 14 జరిగేటువంటి ఎన్నికల్లో ఈ బూతులు ఈ పంచాయతీలు తెలుగుదేశంకి సైకిల్కి మెజార్టీ రావాలని చెప్పి తెలియజేస్తూ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సుందరయ్య విజయ్ కుమారు ప్రసాదు సుబ్బారావు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఒకసారి కాకపోయినా మనంటే తెలీదు. మనం ఏ పని చేసినా కానీ ఇవన్నీ కూడా ఈ ఇల్లు ఇచ్చినంత వరకు తెలియజేసిన ప్రభుత్వమే. మీ కలవ కట్టింది నా ప్లాటయ్యలోనే నేనే ఇచ్చింది. మీరు ఆ కల్వర్టు గలీజ్గా ఉండేది అని రావాలన్నా పోవాలన్నా అలాంటి దాన్ని బ్రహ్మాండంగా కల్వర్ట్ ఇచ్చా. ఏ పని అయితే విజయ్ కుమార్ ఆ పని చేశాం. మీలో కూడా అందరిలో మార్పు రావాలా, ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు చూశారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉందో. మీరందరూ కూడా ఒక అవకాశం అని చెప్పి విపరీతంగా ఆయన ఏ విధంగా బుద్ధులు పెట్టాడు, మీరు అదే విధంగా విడి బుద్ధులు బుద్ధి వేసారు ఒట్లు. ఆ బుద్ధి వేసిన దాని వల్లే ఈరోజు ఎక్కడా కూడా ఒక బిందు నీళ్లు ఇచ్చిన దాఖలాలు కూడా లేవు, ఏ పంచాయతీలో కూడా పనిచేసిన దాఖలాలు లేవు. మీరెంతైతే ఊహించుకున్నారో తెలుగుదేశం ప్రభుత్వానికన్నా కూడా జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు ఏదో చేస్తా చెప్పని కళ్ళకన్నారు. ఆ కళ్ళన్నీ కూడా పగటి కళ్ళు అయిపోయినాయి. ఏ పని కూడా వాడు చేయాల, వాడు చేసినంతా కూడా పేద ప్రజల్ని చంపడమే. ఈరోజు తన లిక్కర్ తయారు చేసి పిచ్చి మంది ఇచ్చి 150-200 అమ్ముతా ఉన్నారు. ఆ డబ్బంతా జగన్మోహన్ రెడ్డికి పేద ప్రజలు ప్రాణాలు తీస్తున్నాడు. ఈ కుటుంబంలో ఇద్దరంటే ఇద్దరు ముందు తాగారంటే 340 రూపాయలు వస్తుంది. అది తయారు చేసేది 24 రూపాయలు. ఈ విధంగా ఇసుక దోపిడి లిక్కర్ దోపిడి అన్ని కూడా ఏదైతే ఖనిజాలు ఉంటాయో అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి పెట్టుకున్నాడు. ఈ రాష్ట్రం బాగుండాలా, ఈ రాష్ట్రంలో ప్రజలు బాగుండాలా, మన ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా పక్క రాష్ట్రాల్లో కన్నా కూడా కాంపిటీషన్ గా తీసుకెళ్లాలనేది ఆ ఆలోచన లేకుండా అతనికి తెలియదు. ఎంతసేపటికి అతని వ్యాపార దృష్టి మనం ఏం సంపాదించుకున్నాం అనేది లెక్క ఈ రాష్ట్రానికి ప్రజలకు చేశామని కాదు. చంద్రబాబు నాయుడు ఆలోచన అంతా కూడా ఈ రాష్ట్రం బాగుండాలా, ఈ రాష్ట్రం బిడ్డలు బాగుండాలా, పక్క రాష్ట్రాల్లో కన్నా కూడా ఇంకా బ్రహ్మాండంగా చేయాలా అనేది నారా చంద్రబాబు నాయుడు ఆలోచన. ఆ ఆలోచన కాదు, దుర్మార్గమైన పనులు చేస్తా ఉన్నారు. ఆ మందు తాగితే తొందరగా చనిపోతారు. ఆయన సొంతంగానే తయారు చేసి షాపుల్లో పెట్టి అమ్మిస్తా ఉన్నాడు. ఏది చూసి ఇసుక. ఆ రోజు మనం పేదవాళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే ఉచితంగా ఇసుక ఇచ్చాం. చంద్రబాబు నాయుడు ఒకటే చెప్పాడు, ప్రతి ఒక్క పేదవాళ్ళు ఇల్లు కట్టుకోవాలా, ఇసుకని ఉచితంగా ఇవ్వాలా అనేది ఆ రోజు ఆలోచన.
రేపు రాబోయే రోజుల్లో కూడా ఇసుకని ఉచితంగానే ఇస్తాం. మీరు 20 రూపాయలు కట్టాల్సిన అవసరం లేదు, ఆ ఇసుక ఫ్రీ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి గతంలో ఏవైతే ఉన్నాయో అన్ని వస్తాయి. మీరు జగన్మోహన్ రెడ్డి ఊహించుకున్నంతా కూడా పగటి కలైపోయింది. ఆయన సంపాదించుకొని పోతున్నాడు ఇంటికి, ఏ ప్రజలకు చేసినట్టు ఏమీ లేదు. ఏ గ్రామంలో కూడా 10,000 రూపాయలు పనిచేసిన దాఖలా లేదు. అదే తెలుగుదేశం అంటే ఈ రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చేటట్టు, మీ బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేటట్టు, చదువుకున్న వాళ్ళకి ఏ ఒక ఉద్యోగాలు వచ్చేటట్టు ఉపాధి అవకాశం ఉండేది. ఈ 5 సంవత్సరాలు 20 సంవత్సరాలు కలిపినాం. కాబట్టి ఇకనైనా తెలుసుకుని పొరపాటులు చేయకుండా దయచేసి రేపు జరగబోయే ఎన్నికల్లో, రేపు మే నెల 13వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో ఒక ఓటు కమలం గుర్తుకి, ఒక ఓటు సైకిల్ గుర్తుకేసి గెలిపించండి. ఏ విధంగా అభివృద్ధి చేయాలో చేతి చూపిస్తామని చెప్పి ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఏదైతే కలుగుతున్నాయంటే అది తెలుగుదేశం ప్రభుత్వం చేసింది. ఏది కూడా తెలుగుదేశం ప్రభుత్వం చేసిన పనులే కానీ ఈ 5 సంవత్సరాలు ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు లేవని చెప్పారు కూడా తెలియజేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు దూరదృష్టి ఆలోచించి ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు, ఒక పక్క ఏ విధంగా రెవెన్యూని మనం తీసుకోవాలి, ఏ విధంగా సంపాదించాలని ఆలోచించేవాడు చంద్రబాబు నాయుడు. రెండు సమానంగా నడిపించేవాడు చంద్రబాబు నాయుడు. కాబట్టి దయచేసి పొరపాటు చేయమాకండి, తప్పు చేయద్దు. రేపు మీరు అందరూ కూడా సైకిల్ గుర్తు కొట్టేసి కమలం గుర్తుకు ఓటు, సైకిల్ గుర్తుకు ఓటు. రేపు మెజార్టీని బట్టి మీ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఆ విధంగా చేస్తామని చెప్పని తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకున్నా. వస్తుందా రామకృష్ణ?
అదే